ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఇతర వృత్తుల జోలికి పోకుండా ఎదుగుదల లేకుండా జీవిస్తున్న ముండూరు కాపులకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ముండూరు కాపు సంక్షేమ సంఘం నాయకులు. ముండూరు కాపులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నిష్పత్తిలో ఉండి కూడా మరి ఈరోజు వాళ్ళు ప్రధాన వ్యవసాయ వృత్తితో జీవిస్తూ ఉన్నారు. మరి ఈరోజు అన్ని కులాలు కూడా వ్యవసాయ వృత్తిలో ప్రవేశపెట్టుకు రావడంతో ముఖ్యంగా వ్యవసాయదారులు అంటే అన్ని కులాల వారిని కూడా వ్యవసాయదారులుగా పరిగణించే దిశకు వచ్చినాం. మరి ఈ సందర్భంలో ముండూరు కాపులు ఇతర వృత్తుల జోలికి పోకుండా మరి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడడంతో వాళ్ళ కుటుంబాలు మరి ఎదుగు పొదుగు లేకుండా ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉండి ఏదో కొద్దిమంది ఇతర వ్యాపార ఇతర కార్యక్రమాలకు వెళ్ళి కొంత బాగుపడ్డా మరి ముండూరు కాపులు ఇంకా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడే ఉన్నారు. వారిని ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ముండూరు కాపు కార్పొరేషన్ ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మరి ఏదైతే తెలంగాణ ఉట్టిగడ్డ సిద్దిపేట గడ్డ ఏదైతే ఉందో మరి ఆ గడ్డలో ఈరోజు జిల్లా కోఆర్డినేటర్ల సమావేశము జరపడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఈ కార్పొరేషన్ సాధన దిశలో ముండూరు కాపులంతా కలిసి రావాలి కదలి రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా మరి నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ముండూరు కాపుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎంతోమంది ముండూరు కాపులు కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి పోరాటం చేయడంలో చాలా సఫలమైనారు. నిజంగా చెప్పాలంటే నభుతో నభవిష్యత్తుగా వరంగల్లో పెద్ద ఎత్తున ఎడ్ల బండ్ల ర్యాలీతో కానీ మరి అదేవిధంగా సకల తెల్ల సమ్మెలో అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో ముండూరు కాపులు ముందుండి ఆ ఉద్యమానికి అండదండలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ముండూరు కాపులు కూడా ఈ ఉద్యమంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. అందుకే ఈరోజు వారికి సరి అయిన న్యాయం ప్రభుత్వం చేస్తుందని నమ్ముతూ ఉన్నాం. ఆ నమ్మకంతోనే ఈరోజు ఎక్కువ శాతం ముండూరు కాపులు ఈరోజు ప్రభుత్వం వెంబడి నడుస్తూ ఉన్నారు. మరి వారు కూడా ఈ ముండూరు కాపులను ముందుకు తీసుకుపోయే విధంగా ఖచ్చితంగా ముందుకు రావాలని ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలోనే ముండూరు కాపు కార్పొరేషన్కు శ్రీకారం చుట్టాలని ముండూరు కాపులకు కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగే విధంగా కార్యక్రమాలను ఊతమియ్యాలని ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.